ఉంటుంది. పొలిటికల్ పార్టీ వైజ్ సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము. ఇక ఓటర్ డేటా ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. దాని మీద ఎలక్షన్ కమిషను ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయమని చెప్పి 174/2019లోనే ఈ యొక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దాంట్లో ఆ కేసులో పురోగతి లేదన్నటువంటి విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఈ యొక్క తెలుగుదేశం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం 120B కింద కానీ 379/420/188/IPC 72/66B/ITA 2000 యాక్ట్ సెక్షన్స్ కింద సేవామిత్ర అప్లికేషన్స్ కింద ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామో వాటిని అన్నింటినీ కూడా మిగతా ఫాలోఅప్ చేసి పురోగతి చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషను కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా పొలిటికల్లీ కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా 123 కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి విరుద్ధం ఒక వ్యక్తిని మీ క్యాస్ట్ ఏంది అని నన్ను అడగడం పోలరైజేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి, ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. ఇక రెండవ అంశం టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్లో ఓటర్ ఎంటైస్మెంట్ డేటా ఇంట్రూషన్ జరుగుతూ ఉంది. ఓటర్ ఎంటైస్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే టీడీపీ ఎంగేజ్డ్ ఇన్ ఎంటైస్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఓటర్స్ త్రూ వెబ్ అప్లికేషన్ TDPManifesto.com ఇన్ వయలేషన్ ఆఫ్ 123 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. అంటే ఇండియన్ పీనల్ కోడ్లో 170, 170 సెక్షన్, 170 సెక్షన్, 171B, 171C, 417, 419 అన్నిటినీ కూడా వయలేట్ చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వయలేషన్కి దారితీస్తుంది అన్నటువంటి అంశాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంట్రూషన్ ఆఫ్ డేటా అండ్ కలెక్షన్, ఎలక్షన్ కమిషన్ త్రూ టీడీపీ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ద్వారా www.tdpmanifesto.com సిటిజన్స్ హౌసెస్ ఇన్ ది గైస్ ఆఫ్ ఓటర్స్ వెరిఫికేషన్, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ప్రతి ఒక్క 30 మందికి ఒక తెలుగుదేశం అతన్ని వాళ్ళని ఒక ఏజెంట్ని అపాయింట్ చేయడం ప్రతి 30 హౌస్హోల్డ్స్కి. ఈ డేటా ఏదైతే డాష్బోర్డ్లో ఏదైతే డేటా ఉందో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని ఇమేజ్ ఫార్మేట్లో ఇచ్చినటువంటి డేటాని దాన్ని ఎక్సెల్ ఫార్మేట్కి కన్వర్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ఒక 30 హౌస్హోల్డ్స్కి ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఆ 30 ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంది, వాళ్ళు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ మతానికి చెందిన వాళ్ళు, ఇవంతా కూడా డేటా కలెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చట్ట విరుద్ధం అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది. ఇక ఆ డేటా అంతా కలెక్ట్ చేసినటువంటి డేటాని ఈ యొక్క దీన్ని లండన్లో ఉన్నటువంటి ఒక సర్వర్లో, ఒకటి న్యూయార్క్లో ఉంటుంది. ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఈ యొక్క డేటా అంతా కూడా ఈ లండన్లో ఒక సర్వర్లో పొందుపరచడం జరిగింది. దానికి అదంతా తీసుకున్న డేటా అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 30 ఇళ్ళకి ఒక వ్యక్తిని ఎవరినైతే మనం వీళ్ళు ఒక ఇంపర్సనేషన్ అంటారు దీన్ని, ఒక వ్యక్తిని అపాయింట్ చేసి అతను ఏదో ఒక గవర్నమెంట్ అఫీషియల్ లాగానో ఒక ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ఒక అఫీషియల్ లాగానో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధం అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత మీకు సంవత్సరానికి మీకు జూన్ 2024 నుంచి ఒక మీకు రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో
తెలుగుదేశం పార్టీ ఎటువంటి పథకాలను ఇస్తుంది, మొత్తం ఎంత లబ్ధి చేకూరుస్తుంది మీ ఫ్యామిలీకి అన్నటువంటి విషయాన్ని ఒక బాబు షూరిటీ, తెలుగుదేశం టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తుకు ఫ్యూచర్కి గ్యారంటీ కార్డ్ అన్నటువంటి ఒక కార్డుని ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. బాబు షూరిటీ భవిష్యత్ ఫ్యూచర్ గ్యారంటీ అననేటటువంటిది దానికి ఒక సచ్ ప్రామిసెస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ప్రొవైడింగ్ ఒక 240,000 ఫ్యామిలీస్కి ఇంపర్సనేషన్ అండ్ వయలేషన్ ఆఫ్ ఎలక్టోరల్ ఒక మొత్తం 240,000 ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి డేటా మనం కలెక్ట్ చేసి వాళ్ళు చేసినటువంటి కలెక్ట్ చేసినటువంటి డేటా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్టోరింగ్ ఆఫ్ ఈ డేటా అంతా కూడా లండన్లో స్టోర్ చేయడము, ఈ రకమైనటువంటి సర్టిఫికేట్ ఇష్యూ చేయడము, ఎలక్షన్కి ముందే ఇవన్నీ ప్రామిసులు అన్నీ చేయడం, ఇవన్నీ కూడా ఎలక్టోరల్స్ని అంటే మనం ఓటర్స్ని ఊ చేయడం అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా వయలేషన్ ఆఫ్ కండక్ట్ రూల్స్ కానీ ఎలక్షన్ కమిషన్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది.